ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బేసికల్ ఎనీ బ్లాగ్స్. మీరు కనుక నచ్చిన ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కాదు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కరెంటు పోవడం ఇప్పుడు ఉన్నట్టు అపార్ట్మెంట్ కల్చర్ అప్పట్లో ఉండేది కాదు. కరెంటు పోగానే క్యాండిల్స్ దోమలు కుట్టకుండా గుడ్ నైట్ కాయిల్స్ పెట్టుకొని అందరం బయటకు వచ్చి కూర్చునేవాళ్ళం. ఆ పక్క పోర్షన్లో ఉండే ఆంటీస్ అమ్మ అందరూ బయటకు వచ్చిన కబుర్లు పెట్టుకునేవాళ్ళు. అక్కడ రాని టాపిక్ అంటూ ఉండేది కాదు. ప్రపంచంలో జరిగే దగ్గర నుంచి సీరియల్స్ దాకా ఫుల్ డిస్కషన్ అక్కడే జరిగేది. ఇక నైట్ 7:30కి పిన్ని సీరియల్ వచ్చే టైంకి కరెంటు పోతే అప్పుడు ఉంటుంది అసలు కరెంటు తీసేసిన వాడిని ఒకటే చిట్లు. ఇక చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కలిసి ఇక దాగుడు మూతలు దొంగ పొలిస ఆట క్యాండిల్ పెట్టుకున్న అంత్యక్షరి వైకుంఠపల్లి ఆడుకునే వాళ్ళం. ఇక నాన్నలైతే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి కరెంట్ ఎప్పుడు ఇస్తావయ్యా అంటూ ఒకటే చివాట్లు పెట్టేవాళ్ళు కరెంట్ ఆఫీస్ వాళ్ళని. ఇంకా కరెంటు రాకపోతే అంతా బయట అలానే కూర్చొని భోజనం చేసేవాళ్ళం. గాలి రాకపోతే విసనక్కరతో విసురుకుంటూ కలక్షేపం చేసేవాళ్ళం. ఇక ఇలా గడిచాక కొద్దిసేపటికి కరెంటు వస్తే అరే ఇంకొద్దిసేపు కూడా రాకుంటే బాగుండేదేమో ఏదో తెలియని బాధ అనిపించేది. కరెంటు వస్తే ఇంకొద్దిసేపు కూడా ఇలాగనే ఉంటే మంచిగా బాగుండేది కదా అని అలా ఉండేది అన్నమాట. ఇప్పుడంటారా జనరేటర్స్ కరెంటు పోతే ఇన్వర్టర్స్ కంఫర్ట్ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది కానీ అప్పట్లో అవేమీ లేకపోయినా మన అనుకునే వాళ్ళు మన పక్కనే ఉంటారు, మనసారా మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు మన పక్క ఫ్లాట్లో ఎవరు ఉంటున్నారో కూడా మనకు సరిగ్గా తెలీదు. అంటే అదేం మన తప్పేం కాదు, మన లైఫ్ అలా బిజీ అయిపోతుంది అంతే, దానికి మనం ఏమేం చేయలేము. మళ్ళీ ఇప్పుడు ఏమంటే కొంచెం ఈగో కూడా అడ్డొస్తుంది, మనకెందుకు వీళ్ళతో మాట్లాడడం అవసరమా అని. కాబట్టి ఒకప్పుడు అలాంటి రోజులు లేవు. ఇప్పుడు కొంచెం అందరి మైండ్ మనీ మైండెడ్ అవ్వడం వల్ల పక్క వాళ్ళతో మాట్లాడాలని కూడా కొంచెం ఈగో అడ్డొస్తుంది, కాబట్టి ఎవరు మాట్లాడరు. ఇక ఎవరు బిజీ మళ్ళీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే బిజీ లైఫ్ కొంచెం వాళ్ళ వర్క్ ఉండడం వల్ల ఎవరితో మాట్లాడరు, దాన్ని మనం తప్పుగా అనుకోలేము. కాబట్టి అలాంటి డేస్ మనం మళ్ళీ రావు. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.